సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క ఫైనల్గా వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ బ్యాండ్ అయితే మన యొక్క ఇండియాలోకి అయితే లాంచ్ చేశారు. సో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ చూసినట్టయితే మనకు అరౌండ్ 2499 రూపీస్కి మన యొక్క ఇండియాలో లాంచ్ కావడం అయితే జరిగింది. చూసినట్టయితే మనకు బెస్ట్ కాంపిటీషన్ దేనికి ఇస్తుందంటే అక్కడ మనకు ఆల్రెడీ మీ బ్యాండ్ 4 అయితే మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేస్తారనమాట, అరౌండ్ మనకు 2300 రూపీస్కి. మరి ఇది ఎంత పోటీ ఇస్తుంది, ఇది మనకు ఎంత బాగా ఉంటుంది? సో వన్ ప్లస్ చూసినట్టయితే ఫస్ట్ టైం ఈ యొక్క బ్యాండ్ అయితే తీసుకొచ్చారు. మరి ఈ యొక్క బ్యాండ్ మనం నమ్మి తీసుకొచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దీని యొక్క మోర్స్ ఏంటి, ఇది మనకు బ్యాటరీ ఎన్ని రోజులు వస్తుంది, దీని యొక్క డిస్ప్లే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ అనమాట మనకు చూసేనే ఫస్ట్గా దీని యొక్క స్ట్రాప్ అయితే ఒకసారి గమనించండి. దీని యొక్క స్ట్రాప్ చూసుకున్నట్టయితే మనకు ఎల్ వాచెస్కి ఏ రకమైన స్ట్రాప్స్ ఇస్తారో సో అదే రకం స్ట్రాప్ ఇవ్వడం అయితే జరిగింది. చూసుకున్నట్టయితే చాలా కూల్ స్ట్రాప్ అనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా మనకు యాపిల్ లుక్తో రావడం అయితే జరుగుతుంది అనమాట దీని యొక్క స్ట్రాప్ వచ్చేసి. తర్వాత ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు కేవలం 23 grams ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. మరీ అంత ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. సో ఈవెన్ మీరు తొడుకున్నా కూడా మీకు తొడిగినట్టే ఉండదు అనమాట, అంత లైట్ వెయిట్గా ఉండటం అయితే జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే ముందుగా మనం దీని యొక్క డిస్ప్లే నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 1.1 inch తర్వాత వచ్చిన ఈ యొక్క అమోల్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో అమోల్డ్ డిస్ప్లే అంటే మనకు డెఫినెట్గా చాలా క్వాలిటీగా ఉండటం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఈ యొక్క కలర్స్ కానివ్వండి, తర్వాత బ్రైట్నెస్ కానివ్వండి, డెఫినెట్గా చాలా హైలైట్గా అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే విషయంలో మాత్రం మీకు ఎటువంటి పేరు పెట్టడానికైతే ఉండదు. అండ్ దీని యొక్క డిస్ప్లే రిజల్యూషన్ చూసుకున్నట్టయితే మనకు 294x126 ఈ యొక్క రిజల్యూషన్తో అయితే వస్తుంది అనమాట. చూసినట్టయితే మనకు రెక్టాంగిల్ షేప్ డిస్ప్లేతో రావడం అయితే జరుగుతుంది. అండ్ కంప్లీట్గా మీకు రెక్టాంగిల్ షేప్లో అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు దీని యొక్క డిస్ప్లే వచ్చేసి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి అయితే మాట్లాడుతున్నాం. దీంట్లో చూసినట్టయితే మనకు 14 days వరకు దీని యొక్క బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళైతే క్లెయిమ్ చేశారు. లేదు, దీంట్లో వచ్చిన ఈ యొక్క స్పోర్ట్స్ మోడ్స్ అనేవి ఒక 13 sports modes అంటే ఎక్సర్సైజ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అవి మొత్తం మీరు హార్డ్గా కొంచెం యూజ్ చేస్తే మాత్రం మీకు అరౌండ్ ఒక వీక్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లేదు, మీరు కామన్గా యూజ్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్గా మీకు నియర్లీ 14 days వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు స్పెసిఫిక్గా SPO2 ఈ యొక్క మానిటరింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. దీని ద్వారా మీరు బ్లడ్ సాచురేషన్ మానిటరింగ్, తర్వాత చూసినట్టయితే స్లీప్ ట్రాకింగ్ అంటే ఎంతసేపు నిద్రపోతారు, ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు లేదు అనేది కంప్లీట్గా మీకైతే ఈ యొక్క మానిటర్ చేసి అయితే చూపిస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ కిందే వస్తుంది అనమాట ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్కి. తర్వాత చూసినట్టయితే మనకు 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉందనమాట. ఇది మీకు అర్ధరాత్రి కానివ్వండి, అంటే మనకు 24 hours 7 days అంటే 7 రోజులు మీకు కంప్లీట్గా ప్రతి ఒక్కటి దీనికి వర్కింగ్ డే అనే చెప్పుకోవచ్చు. మీకు ఎల్లప్పుడు ఈ యొక్క 24/7 ఈ యొక్క హార్ట్ రేట్ మానిటరింగ్ సిస్టమ్ అయితే చేస్తుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లేలోనే దీని యొక్క వాచ్ ఫేసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా స్పెసిఫిక్గా ప్రతిదానికి ఏదైతే స్పెసిఫిక్గా యాప్ ఉంటుందో దీనికి కూడా మనకు వన్ ప్లస్ హెల్త్ యాప్ అయితే ఇచ్చారనమాట. చూసినట్టయితే మనకు అరౌండ్ అక్కడ గూగుల్ ప్లేస్టోర్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుని దీంట్లో వచ్చేసి మీకు ఏ రకమైన ఈ యొక్క వాచ్ ఫేస్ కావాలో ఆ యొక్క వాచ్ ఫేస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీ యొక్క హోమ్ స్క్రీన్కి అయితే సెట్ చేసుకోవచ్చు అని చెప్తాను. తర్వాత చూసినట్టయితే ఈ యొక్క వాచ్ అంటే ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ ఏదైతే ఉందో ఇది మీకు ఆండ్రాయిడ్ యూజర్స్కి అట్ ది సేమ్ టైం iOS అంటే యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరు అయితే యూజ్ చేయొచ్చు అనమాట, రెండు స్ట్రీమ్ వాళ్ళు. సో ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ కోసం మాత్రమే ఇది మనకు మ్యానుఫ్యాక్చర్ చేయబడిన బ్యాండ్ అయితే కాదు. అట్ ది సేమ్ టైం మీకు iOS యూజర్స్ కానివ్వండి, తర్వాత ఆండ్రాయిడ్ యూజర్స్ కానివ్వండి, ఇద్దరు అయితే యూజ్ చేయొచ్చు. ఇందులో మాత్రం పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదనే చెప్తాను. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కనెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వర్షన్ 5.0 ఈ యొక్క లేటెస్ట్ వర్షన్ అయితే యూజ్ చేస్తారు. సో దీని ద్వారా ఈ యొక్క కనెక్షన్ బ్రోకింగ్ ఇష్యూస్ అనేవి మాక్సిమం అయితే ఫిక్స్ చేస్తారనే చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు ఎటువంటి కనెక్షన్ బ్రోకింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. అంటే మీ యొక్క బ్యాండ్ని మీరు మొబైల్తో కనెక్ట్ అయితే చేస్తారు కదా బ్లూటూత్ ద్వారా, సో అలాంటప్పుడు మీకు ఎటువంటి బ్రోకింగ్ కనెక్షన్స్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇది కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ కిందికే వస్తుంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క IP68 రేటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్గా ఈ యొక్క వాటర్ రెసిస్టెంట్ ఇచ్చారు కాబట్టి మీరు స్విమ్మింగ్ చేయండి, తర్వాత చూసినట్టయితే నీళ్ళల్లో మునిగి చేసే పని ఏదైనా చేయొచ్చు, మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. ఇలా చెప్పానని చెప్పి మీరు గంటలు గంటలు రోజులు రోజులు ఈ యొక్క బ్యాండ్ నీళ్ళలోనే పెడితే మాత్రం డెఫినెట్గా చెడిపోతుంది. సో వీలైనంత వరకు ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపు మీరు ఈవెన్ స్విమ్ చేసినా కూడా ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ వచ్చేసి మీకు చెక్కు చెదరదనే చెప్పుకోవచ్చు.
అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ ఏదైతే బాడీ ఉందో ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా థెర్మో ప్లాస్టిక్తో అయితే యూజ్ చేస్తారనమాట. చూసినట్టయితే ఓవరాల్గా మనకు ప్లాస్టిక్ బాడీ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే థెర్మో ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది ప్లాస్టిక్ అంటే రెగ్యులర్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో కొంచెం స్ట్రాంగ్గా ఉండటం అయితే జరుగుతుంది. మీకు కింద పడితే పగిలే ప్రసక్తి అయితే ఉండదు. సో దీని ద్వారా మీరు స్పెసిఫిక్గా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. తర్వాత చూసినట్టయితే మనకు 13 ఎక్సర్సైజ్ మోడ్స్ అయితే ఇచ్చారు. దీంట్లో చూసినట్టయితే మనకు యోగా అని, ఇండోర్ సైక్లింగ్, అవుట్డోర్ సైక్లింగ్, ఇండోర్ రన్నింగ్, అవుట్డోర్ రన్నింగ్, ఇలా మనకు చాలా మోడ్స్ అయితే ఉందన్నమాట. అండ్ ముఖ్యంగా జిమ్ చేసేవాళ్ళు, తర్వాత ఎక్సర్సైజ్ అంటే ఇంకా రెండు ఒకటే. సో ముఖ్యంగా ఎవరైతే జిమ్ చేస్తారో వాళ్ళకైతే చాలా అద్భుతమైన మోడ్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క మోడ్ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనే చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్లో. ఓవరాల్గా ఈ యొక్క ముఖ్యంగా ఏవైతే ఈ యొక్క మోడ్స్ ఇచ్చారో ఇవి మీరు కొంచెం హార్డ్గా యూజ్ చేస్తే మాత్రం మీకు బ్యాటరీ లైఫ్ అనేది మరీ అంత యూస్ఫుల్ అయితే కాదు, మీకు అరౌండ్ 1 వీక్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కొంచెం కామన్గా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు అరౌండ్ 2 వీక్స్ వరకు ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క లాంచ్ చూసినట్టయితే ఇంకా ఆల్రెడీ మనకు ఇండియాలో 2499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి ఈ యొక్క వాల్యూకి ఈ యొక్క బ్యాండ్ తీసుకోవచ్చా లేదా అంటే నేనైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు చెప్తాను. అండ్ ఇక్కడే మనకు సమానంగా ఇంకోటి ఏదైనా ఉందా అంటే అక్కడ చూసినట్టయితే మనకు మీ బ్యాండ్ 4 అయితే ఉంది. కాకపోతే దీనికంటే అది ఇంకా కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు బ్యాటరీ లైఫ్ విషయంలో. ఎందుకంటే దాంట్లో వచ్చేసి మనకు 20 డేస్ వరకు దాని యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. చూసినట్టయితే మనకు 14 డేస్ బ్యాటరీ బ్యాకప్ మాత్రమే వస్తుంది అనమాట. సో డెఫినెట్గా మీరు ఫస్ట్ టైం ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీరు దీన్ని అయితే ఒకసారి ట్రై అయితే చేయొచ్చు. పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కటి నియర్లీ మీ బ్యాండ్ 4కి కొంచెం ఈక్వల్గా ఇచ్చారు కాబట్టి ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఇందులో మాత్రం మీకు ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ప్లస్ బ్యాండ్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.